నిన్ను పెళ్లి చేసుకునేంత విధవని అనుకుంటున్నావా? నువ్వు పిచ్చం వేస్తే తీసుకునేంత గతి లేనివాని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నిన్ను నా భార్యగా చేసుకోవడం గురించి ఆటంచు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం. నా మనసులో నువ్వంటే ఇంకా ప్రేమ ఉందనుకుంటున్నావేమో. ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడున్నది పగ, ద్వేషం అంతే. నన్నెంత మోసం చేసినందుకు నువ్వు అనుభవించాలి. నేను పడ్డంత బాధ నువ్వు పడాలి. అదొకటి ఉంది నా మనసులో, అదే చేస్తాను. నీకు నరకం చూపిస్తాను. తెలీదండి. నేను ఇప్పుడే వస్తాను. క్లాసులు కూడా లేదు దిలీప్, అసలు పొద్దు నుంచి క్లాస్ అటెండ్ చేయలేదట. కానీ లోపలికి వెళ్ళారు సార్. ఎక్కడున్నావు కీర్తన? ఎవరు, ఎవరిది? ఏరా, నన్నే మర్చిపోయావా?
సెల్వా. ఏంటిది కీర్తన ఫోన్ నీ దగ్గర ఉందంటే? కీర్తన ఫోనే కాదు, కీర్తన కూడా నా దగ్గరుంది. ఏం మాట్లాడుతున్నావు? కీర్తన నా దగ్గర ఉందిరా. ఎలా, ఏం చేసావు? ఎంత భయం రా నీకు, ఏం చేస్తానని ఆ భయం? నువ్వు ఎంత భయపడ్డాది తక్కువే, అంతకన్నా ఎక్కువ చేయగలను. అంత తేలిగ్గానా నా ఇంటికొచ్చి నా ప్రాణాలు తీస్తానని నన్ను చాలెంజ్ చేసి వెళ్ళావు కదరా, ఇప్పుడు చూస్తాను నీకెంత ధైర్యం ఉందో. రా, వచ్చి తనని తీసుకెళ్ళో. ఎక్కడుంది? నేను నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచానని కట్టుకథలు చెప్పావు కదా, ఎక్కడుంచానన్నావు? నాగార్జున సాగర్లో కదూ, అక్కడికి రా ఒంటరిగా. నేను నిన్ను వాచ్ చేస్తుంటాను, ఎవరికైనా నువ్వు ఈ మాటను చెప్పినా, నీ వెంట ఇంకెవరినైనా తీసుకొచ్చినా, కీర్తన నా దగ్గరుంది, గుర్తుంచుకో. వస్తాను. నువ్వు కీర్తన ఏమి చేయకో, నేను వస్తాను. ఇప్పటి నుంచి నీకు సరిగ్గా 2 గంటల టైం, అంతకన్నా 1 నిమిషం ఆలస్యమైనా ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. వస్తాను. ఒక్కసారి కీర్తనతో మాట్లాడి. సెల్వా, సెల్వా, సరు ధర్మ నాగార్జున సాగర్ వెళ్తున్నాడు ఒంటరిగా, మన వాళ్ళని పంపు, వాణ్ణి ఫినిష్ చేయండి. అట్లనే సారు, వాణ్ణి కొట్టే ప్రతి దెబ్బ ఇక్కడ నాకు వినిపించాలి, వాడి ప్రాణం పోవడం కూడా వినిపించాలి. అట్లనే సారు, వెంటనే పో. సరే సారు. ఏంట్రా సెల్వా, ఒకసారి కీర్తనతో మాట్లాడి ప్లీజ్. ఎందుకురా, బ్రతుకుందో చచ్చిందో కనుక్కోడానిక? డోంట్ వరీ, ఇంకా బ్రతికే ఉంది. ప్లీజ్ సెల్వా, ఒక్కసారి నన్ను మాట్లాడి ప్లీజ్. నేను చెప్పిన టైంలోగా వచ్చాయి, లేదంటే వచ్చేస్తాను.
నువ్వు నువ్వు తననేమి చేయకు ప్లీజ్ ఐ బెగ్ యూ నేను వచ్చేస్తున్నాను సెల్వా ప్లీజ్ నా మాట విను సెల్వా డామ్ విన్నావా? వాడు ఎలా గోల పెడుతున్నాడో, నిన్నేం చేసేస్తానో నన్ను ఎంత భయపడుతున్నాడో విన్నావా? గుడ్, చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్తాడు, నా వాళ్ళు వాడి ప్రాణాలు తీసేస్తారు. అది నువ్వు వింటావు, ఇంకా తృప్తిగా ఉంది. వాడు తన చావు వైపుకు వెళ్తున్నాడని నీకు తెలుసు, నువ్వేం చేయలేవు. నువ్వు నా చేతుల్లో ఉన్నావని వాడికి తెలుసు, వాడేం చేయలేడు. ఇద్దరు నిస్సహాయంగా నరకం అనుభవిస్తున్నారు. చాలా చాలా తృప్తిగా ఉంది. నీకు అర్థమవుతుంది నేనెంత బాధపడ్డానో. నన్ను ప్రేమిస్తున్నానన్నావు, పెళ్లి దాకా తీసుకెళ్ళి. నేను నిన్ను కాదు, ధర్మాన్ని ప్రేమిస్తున్నానన్నావు, ధర్మాన్ని పెళ్లి చేసుకున్నానన్నావు. వాడు ఆ బాస్టార్డ్ నిన్ను బలవంతంగా పెళ్లి కప్పించానన్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏం చేశానో తెలుసా? చచ్చిపోదామనుకున్నాను. ఆ అవమానం, ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కానీ నేనెందుకు చావాలి? మోసం చేసింది, బాధ పెట్టింది మీరు కదా, నేనెందుకు చావాలి? నో, నేను బ్రతికుండి మిమ్మల్ని నాశనం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ఈరోజు అనుకున్నది చేస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను. చాలా తృప్తిగా ఉంది. ఏందిరా అన్నా? కీర్తన మేడం కనిపిస్తా లేదు. ఏంది? కీర్తన మేడంని కాలేజ్ తీసిపోయినా ఆండే ఉన్నా. ధర్మా సార్ వచ్చిండు. కీర్తన మేడం ఫోన్ ఆఫ్ చేసిందని చెప్పిండు. జరసేపు వెయిట్ చేసిండు, మేడం రాలా. అయినాక లోపలికి వెళ్ళిండు, మేడం లేదంట. అసలు పొద్దున్నే క్లాసుకు పోలేదంట, కాలేజీలో ఎక్కడా లేకుండే. ఏం మాట్లాడుతున్నావురా? కాలేజీలో లేకుండా ఏమవుతుంది? నువ్వు ఆడనే ఉన్నావు కదా. ఉన్నా అన్న, గేట్ కాడనే ఉన్నా. మళ్ళీ ధర్మా సార్కి ఏదో ఫోన్ వచ్చింది, మస్తు పరిశాన్లో వెళ్ళిపోయిండు. ఎక్కడికి పోయిండ్రు? ఏమో అన్న, చెప్పలే. కాలేజీకి ఎవరన్నా వచ్చిండ్రా? సెల్వ సార్ గాని, జగదీష్, సంతోష్? లేదన్నా, ఎవరు రాలే. చెప్తున్నాగా, ఎవరు రాలే. సరే. హలో కాన్. ఏంటి సార్, కీర్తన మేడం కనిపించట్లేదంట? మీరు కంగారు గేట్ వెళ్ళారంట, దిలీప్ చెప్పాడు. ఏమైంది సార్? ఏమీ లేదు, కీర్తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, నేను తీసుకొస్తున్నాను. నిజంగానా సార్? మీరు చాలా కంగారు పడ్డారని దిలీప్ చెప్పాడు. అదేమీ లేదన్నాను కదా, నేను కీర్తనని తీసుకుని వస్తాను. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్, నేను వస్తాను. అక్కర్లేదు, నేను వస్తానంటున్నాను కదా. చూడు కాన్, నువ్వు కంగారు పడుకో, అందరినీ కంగారు పెట్టుకో. అసలు విషయం గురించి ఎవరితో మాట్లాడుకో, ముఖ్యంగా ఆర్కితో మాట్లాడుకో. అర్థమైందా? ఓకే సార్.
కీర్తనా, కీర్తనా, కీర్తనా ఏరా,
కీర్తన ఇక్కడ లేసల్వా. ఉంటుందని నేనెక్కడన్నాను? నాగార్జున దగ్గరికి రమ్మన్నావు కదా. రమ్మన్నాను, కానీ కీర్తన అక్కడ ఉంటుందని చెప్పానా? నాతో గేమ్స్ ఆడుకు సెల్వా. గొంతు పెంచకో.